受了。శ్రీకాకుళం జిల్లా బీసీల ద్రోహి టీడీపీ నేత చంద్రబాబు నాయుడని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం ఒక మోసం, దగ మాయా అని ధర్మాన ప్రసాద్ రావు ఎద్దేవా చేశారు. ప్రజలెవరూ జయహో బీసీని నమ్ముద్దన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలో వైసీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన మాట్లాడారు. ఎన్నికల సమయంలో బాబుకు బీసీలు గుర్తుకు వస్తారని, ఎన్నికల అనంతరం వారిని మర్చిపోతారని మంత్రి ధర్మాన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలకు చంద్రబాబు సామాజిక న్యాయం చేయలేదన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ బీసీలకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. చంద్రబాబు కరుడు కట్టిన బీసీ వ్యతిరేకని ఆయన అభివర్ణించారు. జగన్ ప్రభుత్వం బీసీలకు రాజకీయ పరంగా ఉన్నత స్థానం కల్పించారని స్పష్టం చేశారు. ఈ విషయంపై చర్చకు మేము సిద్ధమని ధర్మాన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. గడిచిన 5 ఏళ్లలో బీసీలకు డీబీటీ ద్వారా 1,22,000 కోట్ల రూపాయల నిధులు అందజేశామన్నారు. బీసీలకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ అగ్రతాంబూలమిచ్చి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా ఇలా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపిందన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం చేసింది సామాజిక న్యాయం కాదు. ఆయన ఎన్నికల కోసం మాటలు చెప్తుండేవాడే తప్ప, ఎన్నికల కోసం మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు అనౌన్స్ చేయడమే తప్ప, స్వతహాగా బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళు సామాజికంగా ఎదగాలని వారికి అవసరమైన రాజ్యాధికారం ఇచ్చినటువంటి దాఖలు లేవు. ఆయనేమి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాజకీయాల్లోకి. నేను రాజకీయాల్లో తరువాత ఇస్తాను అని చెప్పడానికి ఆయన ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి కలిసి 40 సంవత్సరాలు రాజకీయాల్లో అతను ఉన్నాడు. అతని భావజాలం మీరు చూస్తే ఏనాడు అతను రాజ్యాధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదని మీకు ప్రమాణం చేస్తుంది. దానికి ఒకటే ఉదాహరణ, చిన్న ఉదాహరణ. ఈ రాష్ట్రంలో ఉండే ఏ బ్యాక్వర్డ్ క్లాస్ వాడైనా అర్థం చేసుకోవాల్సింది, ఈ దేశంలో, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి రాజ్యసభ అత్యున్నతమైనటువంటి సభ, మేధావుల సభ, ఒక్కరిని కూడా అతను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వాడిని పంపించలేదు అని అంటే ఆయన రాజకీయ అధికారాన్ని బీక్వర్డ్ క్లాసెస్కి ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరైనా బ్యాక్వర్డ్ క్లాసెస్ నమ్ముతారా? మరి ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన చూడండి, మరి రాజ్యసభకి 4 బ్యాక్వర్డ్ క్లాసెస్ని పంపించారు. మొదట ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో 4 పంపించారు బ్యాక్వర్డ్ క్లాస్ని రాజ్యసభకి, అత్యున్నతమైనటువంటి సభకి. మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, ఏనాడు నువ్వు ఈ విధంగా రాజకీయ అధికారాన్ని ఇవ్వడానికి ఇష్టపడలేదే? అంటే ఏంటి, నీ వ్యక్తిగతమైన భావజాలంలోనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే దానికి వారికి రాజకీయ అధికారం ఇవ్వాలన్నటువంటి కోణం లేదు. మొదటిది ఇలా అధికారం ఇచ్చి వారిని బలోపేతం చేసే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా నీకు లేదు. నేను అనలైజ్ చేసింది అయితే అది, అధికారాన్ని అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదన్న భావనలో ఉన్నావు. జయహో బీసీ ఎలా అవుతుంది? రాజ్యాధికారం ఇవ్వకుండా జయహో బీసీ ఎట్లా వస్తుందండి? సామాజిక న్యాయం రావాలంటే ఆర్థికమైనటువంటి విసులుబాటు కలిగించే కార్యక్రమాలు చేయాలి. దానికంటే ముందు రాజ్యాధికారాన్ని ఇవ్వాలి, ఇస్తే ఆటోమేటిక్గా సామాజిక న్యాయం వస్తుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్ సామాజిక న్యాయం కదా ఇవ్వాల్సింది. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఒక డిబేట్ కానీ మీరు పెడితే, డిబేట్కి మీరు వస్తామన్నా, మీ తాలూకు వారు ఎవరు వస్తామన్నా నాకేం అభ్యంతరం లేదు. నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగా బీజీల ఎదుగుదలకు అటు రాజ్యాధికారాన్ని ఇచ్చి ఆర్థిక స్వాతంత్రాన్ని కలిగించి సామాజిక న్యాయం చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని నేను రుజువు చేస్తాను.
మీరు చేయలేదని కూడా రుజువు చేస్తాను. మీరు ఎవరైనా చర్చకు మీరు పంపించినా మీరు వచ్చినా నేను రెడీ అని మీకు మనవి చేస్తాను. ఒక వేదిక మీదకి రావాలని చెప్తున్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఏదో మాటలు చెప్పడం కాదు, చిత్తశుద్ధి కలిగి ఉండాలి. ఎన్నిక వచ్చినప్పుడు బీసీ జై హో బీసీ, ఎన్నిక అయిపోయిన తర్వాత అసలు ఆ ఊసే ఉండదు మీ దగ్గర. వెళ్తే జై హో బీసీలు మీరు ఇంతకుముందు చాలాసార్లు పెట్టారు, ఎన్నికైపోయినట్టే చింపోతలు పడేశారు. ఈవేళ మిమ్మల్ని నమ్మంటే ఏ బీసీ నమ్ముతాడు? ఆరుగురు పార్లమెంట్ సభ్యులు బీసీలు ఉన్నారు లోక్సభలో, నలుగురు రాజ్యసభ మెంబర్లు ఉన్నారు. చూసుకోండి, ఎప్పుడైనా మీరు అలా పెట్టగలిసారా, చేయగలిసారా? 12 మంది మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో. ఈరోజు రాష్ట్రంలో 12 మంది మంత్రులు ఉన్నారు. సరే, ఇంకా కార్పొరేషన్లు అంటే ఒక 56 55 ఏర్పాటు చేసి కార్పొరేషన్లు ఇచ్చి లీడర్షిప్ ఇచ్చారు. మీరు దాన్ని విమర్శిస్తారు, విమర్శించడం కాదు, లీడర్షిప్ని డెవలప్ చేయాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు బడ్జెటింగ్ వీటికి సంబంధించినటువంటి సమాచారం సాధించుకునే విధానం అవన్నీ తెలుసుకునేటువంటి లీడర్షిప్ని డెవలప్ చేయాలి. మీరు ఎప్పుడు అది చేయలేదే, ఎన్నిక వచ్చింది కనుక జై హో బీసీ అంటే అవుతుందా? నిజంగా ఎప్పుడైనా మీరు ఎప్పుడు అంటే ఒక టాడీ ట్యాపర్ ఉంటే ఒక డొక్కు అడిగి ఒక సైకిల్ కొద్దిగా ఇవ్వడం, ఇచ్చినామని బొమ్మలు వేయడం, అడు కత్తి ఇవా, ఒక సామాజిక వర్గ స్థితిగతులు మారడానికి ఇవా అనికొచ్చేవి. ఇవి కాదు కదా, ఇవి చేస్తూనే రాజ్యాధికారం ఇవ్వాలి. ఆర్థికంగా వారందరికీ వెసులుబాటు కలిగించేటువంటి ప్రోగ్రామ్స్ ఉండాలి. అవన్నీ ప్రోగ్రామ్స్ అన్నీ అల్ట్రా పెట్టడం, ఒక 40 ఇవ్వడం, అందులో మీ దొంగలందరూ కలిపి పంచుకొని తినడం. 5 సంవత్సరాల్లో చూసారా మీరు డిబిటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అవరా? బ్యాక్వర్డ్ క్లాసులకు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా? 1,22,000 కోట్లు. మళ్ళీ చెప్తున్నాను, 1,22,000 కోట్ల రూపాయలు బ్యాక్వర్డ్ క్లాసుల అకౌంట్లలోకి చేరవేసినాం. దీనికి గాను మీలా ఏ ఒక్కడు కూడా ఒక నయా పైసా లంచమని కమిషన్ అని మధ్యవర్తి అని లేకుండా వేసినామని సందర్భంగా మనం చేస్తున్నాం. కరగంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ ఆర్ఎంవి మురళీధర్. నర్సన్నపేట ఎంపీపీ ఆర్ఎంవి మురళీధర్ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కరగంలో ప్రారంభించారు. వీరితో పాటు జెడ్పీటీసీ ప్రతినిధి రామారావు, కొందర కార్పొరేషన్ చైర్మన్ ప్రతినిధి రాజా పప్పన్న, జేసీస్ కన్వీనర్ నరసింగరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జలమూరు మండలం పెద్దదోగం పంచాయతీలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్. జలమూరు మండలం పెద్దదోగం పంచాయతీ గ్రామంలో 43 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సచివాలయ భవనాన్ని, ఇంకా 20.80 లక్షల నిధులతో నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ భవనాన్ని, 13 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను, 26.70 లక్షల నిధులతో నిర్మించిన ఇంటింటికి కొళాయి పథకాల్ని పలు ప్రారంభోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ఉప ముఖ్యమంత్రి జిల్లా పార్టీ అధ్యకులు ధర్మాన కృష్ణదాస్, రాష్ట బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మండల పార్టీ అధ్యక్షులు కడుసు సీతారాం, జేసీఎస్ కన్వీనర్ ధర్మాన జగన్ తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు హెచ్ఎల్ ఎమ్మెల్యే గొల్లి కిరణ్ కుమార్ ఆర్థిక సహాయం అందించారు. లావేరు మండలం గుమ్మడం పంచాయతీ వేణుగోపాలపురం ఎస్సీ కాలనీకి చెందిన యువత ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ ని ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గొల్లె కిరణ్ కుమార్ ని కలిసి బీఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం చేయాలని కోరగా, అందుకు ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ వేణుగోపాలపురం గ్రామ ఎస్సీ కాలనీ యువతకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవుడి లక్ష్మణరావు, వేణుగోపాలపురం గ్రామ ఎస్సీ కాలనీ పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు. సోంపేట నందు నిర్వహించిన సూపర్ సిక్స్ ప్రచారంలో బెందాళం అశోక్ బాబు పాల్గొన్నారు. బుధవారం శాసనసభ్యులు బెందాళం అశోక్ సోంపేట నూకాలమ్మ మెట్ట వద్ద గల అమ్మవారిని సందర్శించుకుని సోంపేట దాబా కాలనీ రేకులు కాలనీలో సూపర్ సిక్స్ ప్రచారంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం నందు స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారికి వైభవంగా కళ్యాణం నిర్వహించారు. మాఘ బహుళ ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటలకు కళ్యాణాన్ని ప్రారంభించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగిందని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కష్టంలోనూ రైతన్నకు తోడుగా ప్రభుత్వం ఉంటుందన్నారు. బుధవారం వెలవపూడి క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అర్హులైన రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ మీట నొక్కి విడుదల చేసి ఇన్పుట్ సబ్సిడీని లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి మేట నొక్కి జమ చేశారు. డిసెంబర్ 2023-24 రబీ సీజన్ లో శ్రీకాకుళం జిల్లాలో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన 661 మంది రైతులకు గాను 32.21 లక్షలు జమ చేశారు. అలాగే గత 5 సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన 27633 మంది రైతులకు సుమారు 960 లక్షలు ఇన్పుట్ సబ్సిడీ అందజేశారు. జిల్లా స్థాయిలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మంజరి జిలాని సమూన్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిచాంగ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు వివిధ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు సబ్సిడీ అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎల్లవేళలా రైతులకు అండగా ఉంటూ అధికారంలోకి వచ్చినట్టు నుండి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల జిల్లాలో పంట నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారాన్ని వ్యక్తిగత ఖాతాలో వర్చువల్ పద్దతిలో జమ చేయడం జరిగిందన్నారు. అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ఈ క్రమ ఆధారంగా పంట నష్టాలు అంచనా వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి సీజన్లో జరిగిన పంట నష్టాన్ని సీజన్ ముగిసేలోగా దాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం లబ్ధిదారులకు పంట నష్టపరిహారం నమూనా చెక్కులు అందజేశారు. గత ఏడాది ఖరీఫ్ లో వర్షాభావం వల్ల రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాన్ నష్టం వల్ల ఈ రెండు విపత్తుల వల్ల నష్టపోయిన 11,61,000 మంది రైతులకు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు 1,295 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు కాన్ఫరెన్స్ లో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి